ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికంగా మధ్యస్థంగా ఉంది, అవసరమైతే డబ్బులు పుడతాయి, దానికేమీ సందేహం లేదు. నూతనంగా ప్రారంభించిన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. రాజకీయపరమైన నిర్ణయాలు, రాజకీయపరమైన విషయాలు, రాజకీయ పురోగతి అనుకూలంగా ఉంది. అదే కోణంలో నమ్మినటువంటి వ్యక్తులు నమ్మకద్రోహం చేయటం, మోసం చేయటం మీ మనోవేదనకి కారణమవుతుంది. వ్యక్తుల్ని గుడ్డిగా అతిగా నమ్మటం సరి అయినటువంటి చర్య కాదని తెలుసుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అందరి కోసం పాటుపడి, అందరూ బాగుండాలని చెప్పిన కష్టపడి, ఇంట్లో వాళ్ళని కూడా కాదని, సొంత వాళ్ళని కూడా పక్కన పెట్టి, నేను ఇంతమందికి నీ రకాలుగా సేవ చేస్తే కష్టంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదని మానసికమైనటువంటి కోపాన్ని కలిగొంటారు. సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వాళ్ళతో చెప్పించుకోకుండా మనలో ఉన్న లోపాన్ని మనం సవరించుకుందామని భావిస్తారు, ఆ విధంగా చేయగలుగుతారు. గుర్తింపు లేనటువంటి దిక్కుమాలి కంపెనీలో ఇక ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకుంటారు. వేరే చోటు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు బ్రహ్మాండంగా ఘనంగా చేయగలుగుతారు. ఏమీ ఢోకా లేదు. డైవర్స్ కోసం అప్లై చేసే వాళ్ళకి విడాకులు లభిస్తాయి. ఇది కూడా ఒక సమస్యగా మారుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పని కొన్ని భావాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లు కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు. యూనియన్ కార్యక్రమాలు విసుగు పుట్టిస్తాయి. ఎంతకీ తగినటువంటి సమస్యల పట్ల మానసికమైనటువంటి ఆవేదన కలిగి ఉంటారు. ఇంట్లో పరిస్థితి బాగుండలేదు, బయట వ్యవహారాల మునిగిపట్టలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నలుగురితో పాటు నారాయణ, పది మందితో పాటు గోవింద అనగ తప్పదు. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన వారికి అష్టములిక తైలంతోటి, పూర్ణమ శివాయ వత్తులతోటి శివార్చన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్ర జన్మించిన వారు కోటి వత్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి, జీవితాశయాన్ని నెరవేర్చుకోండి. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది.